हेलो फ्रेंड्स, ईरोजु चूडबोये ऐटम क्याबेजी पेसरपप्पु करी। मुंदगा स्टव वेलिगिंची गिन्ने पेट्टुकोनी आयिल वेसुकोवाली। आयिल वेडेक्काक पोपु दिनुसुलु वेसुकोवाली। एंडुमिर्ची, शनगपप्पु, मिनपप्पु, आवालु, जीलकर्र, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి। పెసరపప్పుని కొద్దిగా ఫ్రై చేసి కడిగి నానబెట్టాను। దీన్ని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లో ఉడికించాలి। మూత పెట్టుకుందాం। పెసరపప్పు కొద్దిగా ఉడికింది, ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడకబెట్టుకున్న క్యాబేజీ వేసుకోవాలి। క్యాబేజీ ఉడకబెట్టేటప్పుడు చిటికెడు, పసుపు, చిన్న అల్లం ముక్క వేసి ఉడకబెట్టుకుంటే క్యాబేజీ స్మెల్ రాకుండా ఉంటుంది। చాలా మందికి క్యాబేజీ స్మెల్ ఇష్టం ఉండదు కదా। మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించాలి। చూసారు కదా, క్యాబేజీ కూడా మగ్గిపోయింది। ఇది చాలా ఫాస్ట్ గా అయిపోయే కర్రీ। దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం। చూసారు కదా, చాలా ఫాస్ట్ గా అయిపోయే క్యాబేజీ పెసరపప్పు కర్రీ। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి।